వర్షి ఏం చేస్తానవే ఇంట్లో ఇంట్లో ఏం చేస్తానా అంటే ఆడుకుంటానా బట్టలు చదువుకుంటానా అవునా నా తెల్లంగి విండువన్న పిండినవానే నేను విండుతేయా మురికి పోతలేదని నీనే విండుకుంటానంటివి మళ్ళీ నన్ను విండినవా అని అడగవర్తివి అయ్యో దబర పిండినవా అని అడుగుతానా కూర మరక కదా దబర పిండినవ కావచ్చు అనుకున్నా ఎవరెవరో పిల్వన్ ఫంక్షన్ లో పోతావు ఇరిగా తింటావు కూరంతా మీద వారేసుకుంటావు ఇక ఇంటికి వచ్చి నన్ను ఈ అంగి విండు లుంగి విండు మంచిగా ఎర్ర మరకలంతా పోయి ఇంట్లో విండు అని అంటావు ఎంత విండినా పోనే పోవు పిల్వన్ ఫంక్షన్ అంటే పో అనే నీకు ఏం ఎరక వాళ్ళు మర్చిపోయి పిలువరు అందుకని పిల్లడు ఫంక్షన్లకు పోతా అయ్యో తినంగా ఎవరికైనా పడుతుంది కాదే మీద ఇట్లా తినంగా పుసుకువని ఇట్లా అయితే ఇప్పుడు పేపర్ ప్లేట్లు అత్తనే కదా అవి ఇట్లా వంగిపోయి మీద పడబట్టే ఆ కూర అంతా ఏం చేస్తాం ఇక నాలుగు ముక్కలు ఎక్కువేసరికి పులుసు అంతా కింద పడబట్టే దానికి ఇచ్చంతరాలు చేస్తామేమే ఇంక నేనే వండుకుంటా తీ నేనే వండుకుంటా తీ నువ్వేం అవసరం లేదు తీ బాగా వండుకుందు కానీ కూర అందామంటే నూనె అయిపోయింది ఇంట్లో పోయి తీసుకురాపో ఓసిని కర్మం పాడవరా మొన్న తెచ్చిన కాదా 160 పెట్టి నూనె ప్యాకెట్ అప్పుడే అయిపోయిందా ఏంది మొన్ననే 160 పెట్టి నూనె ప్యాకెట్ తెచ్చినావా మొన్ననేనా 15 రోజులు అవుతుంది నువ్వు తెచ్చి ఆ ఒక్క నూనె ప్యాకెట్లనే నేను దేవునికి చూసుకోవాలి పిల్లలు బడికి రాగానే బజ్జీలు దేవి పెట్టమంటారు నీకు రోజు కూరలు వండి పెట్టాలి ఇక ఉన్న నలుగురు తీరొక్క కూర కావాలి ఒక్క కూర సదురుకొని నిన్ననే తినరా 15 రోజుల బట్టి ఒక్క నూనె ప్యాకెట్ సరిపెడుతున్నా అంటే అందరు ముక్కు మీద వేలేసుకుంటాం ఎరికేనా ఏంది 15 రోజులు అవుతుందా బేస్తవారం బేస్తవారం ఎల బుధారం అవో 14 రోజులు అవుతుంది కాదే 14 రోజులు అవుతుంది అట్టెట్లయిపోతుంది సరే 14 రోజులే అవుతాను అంటున్నావు కదా ఒక్క నూనె ప్యాకెట్ తీసుకురా 3 నెలలు ఎత్తిగా అవునా ఒక్క నూనె ప్యాకెట్ 3 నెలలు ఎట్లా ఎత్తవే ఏమున్నది ఉడకబెట్టిన కూరగాయలు పెడతా అరిసెట్ల నూనె సుక్కేస్తా నూనె వాసన విలువల కూరగాయలు తినాలి అవునా మరి నువ్వెట్లా తింటావే నీకైతే నూనె వాసిన కూర కావాలి కదా నీనేమున్నది ఈ ఇంటి అక్క దగ్గర ఆ ఇంటి అక్క దగ్గర కూర ఆడుకొచ్చుకొని తింటా నేనేమన్నా ఇన్ని రోజులు బట్టి ఇంట్లోనే తింటానా బయటనే ఆ పెద్దమ్మ దగ్గర పెద్దమ్మ ఏం కూర వండినవు అని అంటే ఆమెను తేసిస్తుంది చిన్నమ్మ ఏం కూర వండినవు నువ్వు కూర వండితే మంచిగా ఉంటది అంటే ఆమెను తేసిస్తుంది గట్లనే నడుస్తుంది నాకు అబ్బా నీకు బాగానే తెలివి ఉన్నదే సరిపాటిక నూనె ప్యాకెట్ అద్దు గట్లనే ఆడుకొని తిందాం ఒక్కదానికైతే ఏదో మాట ముచ్చట చెప్పి మత్తమరిచి కూర ఆడుకొచ్చుకొని తింటానా ఇంటిల్లి పాది పెట్టాలంటే ఎవరు పెడతారు ఎందుకు పెట్టారు తెలివి ఉండాన్నే ఈ కాని చూడు నేను ఎట్లా చేస్తున్నావు అవునా సరే అడకరాపో ఎంత కష్టపడి ముచ్చట్లు పెట్టి పోగొడితే వాళ్ళు కూరేస్తారో నీకు తెలుస్తుంది అడకరాపో ఇదే గిదే ఉన్నదే వీళ్ళ విద్యలు వీళ్ళ విద్యలు కల్లోని ఎట్లా అడకత్తారో రూడిగా అందరికి వక్కరాయిగా పిల్లలకు కూడా ఇంట్లో వంట అయ్యా ఇంకా వంట ఎందుక నేను పోయినాక ఇక చికెన్లు మటన్లు పడకత్తాపా ఈ గిన్నె నిండా పట్టుకపోతా కూర ఆడుకొని ఓ అత్తమ్మా ఏం చేస్తాను ఇక్కడ నీళ్ళు ఇక్కడ పెట్టిన మరి కుక్క మూత పడగొట్టి తాయిందా అని చూస్తానా అవునా మంచిగానే చూస్తానవు నువ్వు మంచిదానివి అందరికన్నా మంచిదానివి ఊరికన్నా మంచిదానివి రాజ్యానికన్నా మంచిదానివి దేశానికన్నా మంచిదానివి ప్రపంచానికన్నా మంచిదానివి నువ్వు మస్తు గొప్పదానివి అంత మంచిదానా అవునత్తమ్మా నువ్వు మస్తు మంచిదానివి ఓ మస్తు గొప్పదానివి అందరికన్నా మంచిదానివి చెప్పనే వాడితి అవునా అది నయమే ఆ నయమే నువ్వు మంచిదానివి నయమే అంత నయమే ఇక ఇలా ఏం కూర అనుకున్నారు అత్తమ్మా ఇలా ఏం కూర దొరకకనే చికెన్ తెచ్చుకొని అనుకున్నాం ఇవాళ ఇంతంతా అవునా చికెనా అయ్యో ఇది నిండుతుంది మొత్తం పట్టుకపోతావు అవునా అత్తమ్మా చికెన్ అనుకున్నారా ఇక నువ్వు మంచిదానివి నువ్వు గొప్పదానివి ప్రపంచానికన్నా మంచిదానివి అందరికన్నా మంచిదానివి ఓ దేశానికన్నా మంచిదానివి రాజ్యానికన్నా మంచిదానివి గట్లా నేను ఎత్తైన మంచిదాన్నే కానీ అంటే నేను చెప్పుడు వల్లనే నీకు తెలిసింది కదా ఇవాళ మా ఇంట్లో కూర అనుకోలే కొంచెం కూర పెట్టియావా కూరనా అప్పుడు నీ పేరు చెప్పా నీ భార్య పట్టుకపోయింది అవునా ఏం కూర పెట్టించినావు ఏం కూర అన్న చికెన్ కూర పెట్టించిన అవునా నాకు ఇంత పెట్టరాదు నీ పొద్దున్న పెట్టించిన లేదు అయ్యో కొంచెం పులుసనమా ఇంతగానం అడిగినందుకు పులుసు లేదు ముక్క లేదు సబడేవా అబ్బా గింతగానం అడిగినందుకు కూడా గింత పులుసు పోతలేవు గింట న్యాయం అవుతుంది అత్తమ్మ నీకు అదో లేదు కాబట్టి పోతలేను ఇంట్లో నుండి వాసన రావట్టే గుమాగుమ వాసన లేదు కాబట్టి పోతలేను అంటావు ఇది నీకు న్యాయం కాదు నీకు న్యాయం కాదు రోజు భార్య పట్టుకపోతుంది ముచ్చట పెట్టుకుంటా ఈ పిల్లవాడు తరిగింది ఇక షీ ఎవరు ఎత్తలేరు అయ్యో రామా ఇది ఏం ముచ్చట పెడుతుంది ఇక అంతకాలం దీని ముచ్చట్లకు మూతలు దాపి ఎత్తరా ఇక కూర వచ్చినావా ఏమేం కూరలు తెచ్చినావు
ఏం కూరలు ఇక్కడే ఏవల కూరలు వేసినట్లేరు ఈ శంకర కత్తమూల ఇంటికాడ కూర పట్టుకొచ్చినమంట కదా నువ్వు చికెన్ ఏది ఏదంటే వాళ్ళ ఇంటికాడికి మంచిగా గుమగుమ వాసనలు వస్తా అంటే పోయిన ముచ్చట పెట్టినట్టు వేసి పొగిడి ఇంత కూర వేసిస్తే తెచ్చుకొని తిన్నా మంచిగానే తెచ్చుకొని తిన్నావు కానీ నా పేరు చెప్పి ఎందుకు పట్టుకొచ్చినవే ఏదో ఒకటి తోసింది చెప్పినా తెచ్చుకొని తిన్నా అవునా ఇట్లా కాదు ఆమె సంగతి చెప్తా చూడిగా ఇప్పుడు పోయి నూనె ప్యాకెట్ ఉన్న ఇంత చికెన్ పట్టుకొస్తా ఇక మన ఇంట్లో గుమగుమ వాసన రావాలి మసాలాలు దండిగయ్యి వేసాండు ఇక ఉల్లిగడ్డలు ఉన్న అన్ని పోయి ఇక కొత్త చికెన్ పట్టుకొస్తా వాసన వస్తా అంటే ఆమె దెబ్బకి మన ఇంటికి రావాలా మనకి ఇంత పులుసు పోయాదు నీళ్ళు కూడా పోయాదు ఆమె సంగతి చెప్తా ఇగో ఈ గిన్నెలు పెట్టిగా గిన్నెద్దు ఏదద్దు ఏం అవసరం లేదు పో నేను పట్టుకొస్తా ఇంత చికెన్ పట్టుకొస్తా అగో రవి చికెన్ సెంటర్ ఉన్నది కదా వీళ్ళు తెరిచే ఉన్నాయి అందరు మూసుకున్నారు చికెన్ ఎట్లా కిలా కిలోకి 240 కిలోకి 240 మొన్న నేను 2 సంవత్సరాల కింద తీసుకెళ్ళినప్పుడు 150 ఉండే కదా అది 2 సంవత్సరాల కింద అయ్యో ఇప్పుడు ఏమైనా తక్కువకి ఇస్తావా మరి చికెన్ తక్కువిస్తా చికెన్ తక్కువిచ్చినాక ఇంకెందుకు గానీ ఇగో కిలో అంత ఇయ్యి 240 మరి అయితేవేనమ్మా ఇయ్యి పైసలు మాకి తీయి ఓ అమ్మ మెత్తని ముక్కలు కొట్టు బొక్కలు రానియకు ఎన్నో షాపులు వదిలిపెట్టి ఓ అందరు బిచ్చపతి నా షాపులో కొను నా షాపులో కొను చికెన్ అని అంటారు అయినా కానీ నేను ఇక్కడనే కొనాలి రవి చికెన్ సెంటర్లే కొనాలి అని చెప్పి ఇక్కడ దాకా వచ్చినా ఏం చేయాలమ్మా మంచిదే అన్ని బొక్కలు పడతానే బొక్కలు రానియకు మొత్తం అవసరం ఉండాలి ఎంత బొక్క రావాలో అంతే వస్తుంది ఎంత బొక్క రావాలన్నా అంతే వస్తుంది కానీ నాకు కొంచెం తక్కువ బొక్కలే ఎందుకంటే మేము బొక్కలు రావాలి మేము అట్లా బొక్కలు మాకు పడతలేవు చికెన్ పడతానే బొక్కలు పడతలేవా అంటే చికెన్ నవలి మింగ్ వస్తుంది కదా బొక్కలు అయితే నవలలేమని గట్ల నేను అనేది మంచిగా చిన్న కొట్టు వారం రోజులు కావాలి పచ్చడకా మరి పచ్చడ కాదమ్మా పులుసు పెట్టుకుంటాం వెచ్చబెట్టుకుంటా వారం రోజులు తింటాం గట్ల లెగ్ పీస్ ఉంచానా కొట్టాను లెగ్ పీస్ ఉంచినందుకు అన్ని చిన్న కొట్టు ఎందుకంటే ముక్కలే చిన్న కొట్టు మననే పడితే ఇక లెగ్ పీస్ ఆ పీస్ అంటే మా పొలగాల్లో ఆయంత పెద్ద పెద్ద పీసులు వేసుకొని వాళ్ళు ఇంత తినరు అంత వారేస్తారు అంత ఏమైనా లివర్ గివరు అట్లాంటి బొక్కలు బిక్కలు ఏమైనా వేయిపోయినా ఎక్క తక్కువ వేసిన అన్ని వేసిన అయ్యో ఇగో ఓ 10 రూపాయలు పుదీనా మందం తక్కువ తీసుకో ఇక పుదీనా బయట కొంటావు కదా ఓ 10 రూపాయలు తక్కువ తీసుకో నవ్వుతుంది తక్కువ తీసుకుంటుంది తీసుకోదు రాదు రాదు పుదీనా మందం అన్న రాదా అయ్యో అగ్గి మండుతానే కోళ్ళు ఏమనుకుంటాను కోళ్ళు మండుతానే ధరలు కూడా మండుతానే తీసుకుందామంటే మాకే అయ్యో ఏమి తక్కువ తీసుకుంటలేవా రాదు రాదు పట్టు ఏందేమో ఇట్లా మండుతానే ధరలు ఈ పక్కింట మీద కోపంతో ఇప్పుడు కిరాయి చికెన్ తీసుకుని ఇక పోతానా మళ్ళీ అత్తమ్మ రా మాగత్తం ఇక మీరు రేటు తగ్గించాలని మాగత్తం సెట్ నూనె ప్యాకెట్ ఉన్నదా ఉన్నదా ఎంత నూనె ప్యాకెట్కు 140 అయ్యో 1 కిలో చికెన్ కూర తినాలంటే నూనె ప్యాకెట్ అదొకటి ఇక పట్టు ఏమన్నా తక్కువ లేదా అయ్యో ఇల్లి ఇవ్వలేపు చికెన్ తినాలంటే అబ్బో 500 రూపాయలు ఖర్చు వస్తుంది కిలో చికెన్ తినాలంటే రేట్లు బాగా పెరుగుతాయి రేట్లు పెరుగుతానే మీ దుకాణాలు పెరుగుతానే పట్టు మిగతా పైసలు ఏం కొనా ఇంతేనా ఇవరకే బొచ్చాడు ఖర్చు అయింది చికెన్కే 240 అట 240 500 లేని చికెన్ కూర తినట్లేదు మరి మందు ఇక మందు అంటే ఇక అబ్బో మాకు కాదు మాకు నడవది ఉంటానా సెటు అగో పిల్లలు ఒక చెత్తలే మాట్లాడరా ఈ ట్రాలీ ట్రాలీ అదే బాబు వచ్చిడు పైసలు అడుగుదాం రారా బాబు పైసలు కావాలి పైసలు ఎందుకు రా ఇగో చికెన్ పట్టుకొచ్చిరా చికెన్ తిందురు తీ ఇంత పులుసు పోసుకొని పైసలు 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 ఎప్పటికి పైసలే రారా ఎప్పటికి అడుగుతారేం కదా బాపు ఒక 2 రూపాయలు బాపు కొనుక్కుంటాం రూపాయలు ఏం కొంటారు ఒకప్పుడు మేము 5 పైసలు పట్టుకొని పోయి కొనుక్కునేది ఇప్పుడైనా మీకు చికెన్లు తెచ్చి పెడతానా అన్ని కూరగాయలు తెస్తానా అన్ని తెస్తానా అరొక్కడ చూసుకుంటానా ఎందుకు మీకు కొనుక్కున్నాడు ఇంత సప్లై తినుళ్ళు ఏదద్దు ఎప్పటికేమైనా అంటే చాలు కొనుక్కున్నాడు ఇదే కథ ఏమద్దు ఇంత తిందాం పాలు ఇగో చికెన్ ఇగో కిలో చికెన్ పట్టుకొచ్చిన 240 రూపాయలు పెట్టి
దిలా ఒక ముక్క ఎత్తా శరసగం తిందురు దాలి సరే ఆడుకుందాం అరే పిల్లలు మల్లటే పోతాలు ఆ ఇస్కల అడకుల్లే వాళ్ళు ఇడతారు ఇట్లా ఇంట్లోకి రాలి ఏందేమో పొరగాలి ఏ మాటలో ఏమో ఇక వర్షి తెచ్చిందే పక్కన తొడగోసుకుంటే మనం కాలు కోసుకున్నట్టున్నది కథ 380 రూపాయలు అయినాయి ఇక వాటు వర్షి తెచ్చినావా తెచ్చినా అబ్బా చికెను చాలా రోజుల తర్వాత చికెన్ అనుకుంటాను మన ఇంట్లో అవును కొత్తిమీర ఏది పుదీనేది కొత్తిమీర పుదీనా ఇగో వీటికే 380 రూపాయలు అయినాయి ఇంకా కొత్తిమీర పుదీన ఎక్కడిది ఇగో కారం బలం వేసి ఇంత ఉప్పు ఎక్కువ వేసి మంచిగా ఎత్తిపెట్టి పోటనే తిందాం వారం రోజులు తిందాం పట్టు ఇక ఏ వరకే ఇక నూనె కొంచెం తక్కువ తక్కువ వాడు జరని పుణ్యం ఉంటది ఒకటే ఖర్చు ఖర్చుల పాలు అవుతాను ఎప్పటికీ అరే చికెన్ నూనె ఎక్కకపోతే అంత నిశ్వాసన రాదా కొత్తిమీర లేదా పుదీనా లేదా ఇంట్లో సరుకులే అరకొర ఒకర ఉంటాయి ఏదో ఒకటి వేసాను ఎట్లుంటది కూర ఏదో ఒకర పో ఏదో ఒకర పో అది ఎట్లా చికెన్ వాసన అత్తది ఆలు తిందాం సపరేట్ తిందాం పో ఇక నన్ను ఏం అనక జరని పుణ్యం పో గంతే పో వేరే ఫ్రీడమ్ ఏ దొరికిందా వేరే నూనె ప్యాకెట్ లేకపోయినా అబ్బా మనం గోల్డ్ డ్రాప్ వాడతామని తెలుసు కదా నీకు ఏ డ్రాప్ ఓడి డ్రాప్ 10 రూపాయలు తక్కువ అన్న వాళ్ళు ఏదో ఒకటి కట్టావు కావాలి ఇంకా నేను 10 రూపాయలు తక్కువ అడిగినా వాళ్ళు ఏమి ఇత్తలేరు కానీ పో కాలం అంతా మారింది పైసలు ఘోరంగా ఖర్చు అవుతానే ఏ తినాలన్నా ఫిరం అబ్బో చికెన్ కిలో చికెన్ తినాలంటే 500 రూపాయలు దానికి గ్యాస్ ఖర్చు కారం ఖర్చు ఉప్పు ఖర్చు నూనె ఖర్చు ఒకప్పుడు ఎట్లుండే అయ్యో ఇట్లా పుసుకుని కథం ఇంత కాల్చుకుంది ఏదట మా తాతోళ్ళు ఏమైంది చికెన్ తెచ్చి అర్ధగంట అవుతుంది అయిందా లేదా అయ్యో ఆగరాదు పులుసు పోయమంటివి ముక్క మంచిగా ఉడకాలని చెప్తివి ఇంకో అర్ధగంట పడుతుంది ఆగు అయ్యో ఇంకో అర్ధగంట పడుతుందా అయితే మరి నేను కళ్ళు కన్న వేస్తేనే ఎందుకంటే ఎట్లా చికెన్ తీసుకున్నా ఖర్చులే ఖర్చు ఓ ఇంకంత కళ్ళు పట్టుకచ్చుకుంటా నీ ఇష్టం తెచ్చుకోపోరాదు నేను అద్దంటానా నువ్వెందుకు అద్దంటావు తెచ్చుకున్న పైసలు నాయనా నేను వచ్చే వరకు ఆయనతో చికెన్ కథం చేసావు వారం రోజులు కావాలా చికెన్ ఒక్కొక్క ముక్క తిను సరేపో ఈ కూరలో కొత్తిమీర లేదు పుదీనా లేదు చికెన్ ముక్కల కన్నా లీలే ఎక్కువ ఉన్నాయి అందరికి వాసన రావాలని 4 మసాలా పొట్లాలు వేయించిండు కూర ఎటు పడబడుతుందో ఎక్కడ అయ్యో మీ బాబు ఇప్పుడే కళ్ళు పోయిండు వచ్చినాక తిందు రాగుండి తింటాం సరేతి ఆయన కళ్ళు తెచ్చినాక కళ్ళు దాక్కుంటా తింటాడు మనం తిందాం ఆగుండి పట్టుకట్ట చేయి కట్టుకొని కూర్చోండి తినండి కట్మిండ తినండి లెగ్ పీసులు ఎక్కడిరా అంత చిన్న చిన్న కొట్టించుకొచ్చిండు వారం రోజులు కావన్నట తినండి ఏంగా తినండి ఏదో ఒకటి చిన్న పీసులో పెద్ద పీసులో ఎట్లనో అట్లా తినండి పెద్ద పీసులే కావాలంటే 2 రోజులనే అయిపోతుంది అని మళ్ళీ సార్ తేడు చికెన్ కొత్తిమీర పుదీన వేయకుండా కూర మంచిగానే కుదిరింది మసాలాలతోని మనిషికి 3 ముక్కలు 9 ముక్కలు తిన్నాము కూర అంతా అడగొట్టినామని ఏమంటాడో ఎక్కన్నో తప్ప తప్ప తినుండ్రా బుజ్జి ఏం కూర అండి ఇండ్లు కమ్మగా వాసన వస్తుంది ఎంత కమ్మగా వాసన వస్తుంది అబ్బా ఆ పెద్దమ్మ చికెనే మీ ఇంటికాడ చికెనే మా ఇంటికాడ కూడా చికెనే నిన్ను చూసి మా ఆయన ఇలా చికెన్ తీసుకొచ్చిండు కొద్దిగా రా చికెన్ పట్టుకుపోయినావు కదా నువ్వు సరిపోతలేదు నాకు కొంచెం అయ్యింది చికెనా మరి అయ్యో ఆయన ఏమంటాడు నువ్వు ఎప్పుడు అడిగిన నేను ఎత్తలేను అబ్బుజ్జి నువ్వు మంచిదానివి నువ్వు గొప్పదానివి నువ్వు సూపర్ మనిషివి నువ్వు ఏది అడిగినా వేస్తావు నువ్వేయి బిడ్డ ఇప్పుడు సరిపోతలేదు నాకు అయ్యో ఇవేంది నేను పోయినట్టు నన్నే నా మాటలు నాకే అప్ప చెప్తాంది ఇప్పుడు ఎట్లా ఏ ఆలోచిస్తాను బుజ్జి కొంచెం దెయ్యి సరే పడు పెద్దమ్మ దా ఇది ఒక్కరోజు చూసుకుంటే ఎప్పటికి కూర ఏది కావచ్చు ఏత్తా దా ఇక తినిపో నీకు 2 పుట్లకైతే తినిపో గీపుతాందా గీపుతాం తెస్తాను ఏంది నేను బొజ్జుడు వేసిన గిదేం సరిపోతే అంత వేసుకుంటూ పోతా గిది సరిపోతుందట ఇక తినిపో ఇక తినిపో అంటుంది ఆయన కోపం చేస్తాడు పెద్దమ్మ తిందామని ఆశ కొద్ది తెచ్చుకున్నాడు ఆయన కోపం చేస్తాడు ఇక చాలు పుత్తం తెస్తాంది నేను మంచిది వేసేది ఎప్పటికి ఈ ముక్కలు సరిగా వాడతలేవు ఈ ముక్కలు సరిగా వాడతలేవు అయ్యో అయ్యో పెద్దమ్మ ఆగం చేద్దాను ఆయన అత్త నన్ను బతకనీయడు అయ్యో వారం రోజులు తిందామని చెప్పిండు అన్ని ముక్కలు తీసుకుంటాను మేము లెక్క పెట్టుకుంటూ తింటాను అయ్యో అయ్యో పెద్దమ్మ అబ్బా 2-3 రోజులు తింటా కడుపు నిండా ఇక మంచిగా కమ్మ తింటా అయ్యో ఇప్పుడు ఎట్లా గతి
ఇమనేమన్నా అందామంటే ఇప్పటికే 50 సార్లు కూర వేసి ఉన్నది. మూడు మూడు ముక్కలైనా మేము ముగ్గురం తిన్నాం. అయినా ఋషేశ్వరులే వచ్చి ఏమంటాడో ఎక్కన్నో. తందాన తాన ముక్క తినుకుంటా కళ్ళు తాగుతే తందాన తాన. హలో తింటాలానే ఇప్పుడే వచ్చినావా? పొలం వాళ్ళ ఆకలి ఆకలి అన్న వాళ్ళు తింటాను. తింటావా? వాళ్ళకింత పులుసు పోయి నాకు ముక్కలు వేసి పెట్టు. ఈ కళ్ళంతా ఒడిచింది. అబ్బో ఇంత ఒడిచిందా? రాంగ రాగానే గన్నం పాడవాడా. తాకుడు తాకుండా కళ్ళ ఆయంత అయిపోతుంది. అబ్బో గట్టిగైతుంది కళ్ళు. పెట్టే పెట్టే తొందర పెట్టు. నన్ను ముక్కలిటి పెట్టు. ముక్కల పొలాల్లో ముక్కలేమన్నా మిగిలిసి రారా? మిగిల్చుడేందే, వాళ్ళు ఎక్కువ తక్కువ తింటావా? నాకు మిగిలిందే పెట్టు. పాపం పొలగాలు తినని తిరుడు కాదు, అయిపోయింది కూర. కూర అయిపోడేందే? కిలో కూర ముగ్గురు తిన్నారా? కిలో కూర ముగ్గురమే తినలే. ముగ్గురం మూడు మూడు ముక్కలు తిన్నాం. కంటే నువ్వు మసాలాలు నాలుగు పొట్లాలు వేసి వండు, మంచి గుమగుమ వాసన రావాలి అని అన్నావు కదా. అందుకని ఆ మసాలాలు వేసి వండుతూ అంటే గుమగుమ వాసన శంకరావు పెద్దమ్మ దాకా పోయినాయట. అబ్బో కూర వాసన బాగా వస్తుంది, వర్ష రోజు కూర అవుతుంది, నేను ఎప్పటికి వేసిస్తా కదా, ఇది ఒక్కరోజు నాకు వేసేదా అని పెద్ద గంజి పట్టుకొని వచ్చింది. ఇగో నీకు ఎప్పటి కూర వేసిస్తా కదా, నాకు ఈరోజు కూర అయ్యాని అన్నది. సరే కదా, మరి ఎప్పటికి వేసిస్తుంది కదా అని ఒక ముక్క వేసి సూప్ పోసిన. గీ కూర నాకేడ సరిపోతుంది అని ఉన్న గంజి అంతా ఆమె గంజిలో పోసుకొని పోయింది. 380 రూపాయల కూర అది గామెత్కపోడేందే? ఎత్కపోలే, ఆమె కూర మనకి ఎప్పటికి పెట్టించేది కదా, బదులుకు బదులు పట్టకపోయింది. ఆమె మనకి ఇచ్చినట్టు నేను ఎప్పుడైనా వాసనన్నా చూసినానే. ఓ దేవుడా రావులా, ఏందే ఇది? అయ్యో నేను మసాలాలు నాలుగు మసాలాలు ఏ వరకు ఉన్నా అయిపోవు, వాసన అవతలి పోయింది కదా, ఎత్కపోయింది. అయ్యో భగవంతా. నీదే తప్పు, మసాలా వేయకపోతే వాసన రాకపోవా, మీటు రాకపోవు. ఇక నాదే తప్పు అంటారా? అటు ఇటు చేసి ఎవరిలో వాళ్ళు తప్పుతే. అయ్యో నాకు కళ్ళే మిగిలిందా? ఇది కూడా అయిపోవడానికి వచ్చింది. నేను చికెన్లు తిందామని అక్కడ నేను పుట్నాలు కూడా తీసుకోలే. ఈ కళ్ళు ఒకటే ఓ పొలగాళ్ళు మీ దగ్గర ఆ బొక్కలన్నీ టీలరా, ఒకటే తిండి తింటాలు. ఇంకో నాలుగు ముక్కలు అయిపో. అయ్యో మీకే సరిపోక ఇంకా నాలుగు ముక్కలు ఉంటాయి పో అంటాలా? దేవుడా. అయ్యో 380 రూపాయలు పెట్టి చికెన్ తెస్తే, అయ్యో నూనె ప్యాకెట్ చికెను, ఏం లాభం లేకపాయే. ఏం చేస్తాం, ఆమె తెచ్చిందని నువ్వు తెచ్చివి, ఆఖరికి ఆమెనే పట్టుకపాయే. ఇక వర్ష నువ్వు ఏమనుకున్నావు మంచిది? ఎవరి దగ్గర కూర కచ్చుకొని తినకే, మనం తెచ్చుకున్నప్పుడు ఇట్లా పట్టుకపోతే బాధ అనిపిస్తాంది. నువ్వు వారం కొన్నాడు కూరలే, మన ఇంట్లో పంటి పోయి కూర అడకరాను. సరేతి వారానికి ఒకసారి మా తెత్తతి ఇక్కడ నుంచి. అయ్యో దేవుడా, పులుసన్న ఉన్నది ఆనే. ఇగో ఇదే గంజులండి, నా మొత్తం ముడుచుకొని పోయింది చూడు. సరేతి ఇంత చింతకాయ బజ్జీలు పట్టుకరా, ఇక అన్నం తినకుంటే కళ్ళు తాగుతాయి ఇంత.